గుద్దలూరు అంట అది. మనం ఊటీ అయితే వెళ్ళబోతున్నాం. అండ్ వెల్కమ్ టు ద బందీపూర్ టైగర్ రిజర్వ్. చీతాలు అట్లాంటి దర్శనం ఇస్తే బాగుంది. రెండు పులులు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ వంశీకృష్ణ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్. ఇక్కడ అయితే ఒక చిన్న రూమ్స్ అని ఉంది కదా, అక్కడైతే ఒక 2 అవర్స్కి అయితే తీసుకొని మొత్తం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఈరోజు మన ప్లాన్ వచ్చేసి అయితే చెప్తానన్న కదా రివీల్ చేసేస్తున్నా, ఇక్కడ నుంచి అయితే మనం ఊటీ అయితే వెళ్ళబోతున్నాం. జస్ట్ ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఊటీ. ఆల్రెడీ మైసూరు కూడా సిటీ దాటేసి మనం అవుట్స్కర్ట్స్లో అయితే ఒక రూమ్ తీసుకున్నాము. మన షేక్ అయితే సదురుతా ఉన్నాడు. ఏంటి ఏంటివో ఆయుధాలు అన్నీ ఆరేస్తుండే లోపల. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనం ఊటీకి. కోటికి కాదు, ఊటీకి. మధ్యలో నేను ఒక చిన్న కాఫీ బ్రేక్ అండ్ బ్రేక్ఫాస్ట్. తెల్లగానే ఉంటాను అంతేలే. పోయి మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం పదండి ఊటీకి. ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ ఆయన చూపిస్తాం. ఇప్పుడు అయితే ఏం ఆశించినట్టు వద్దు. పెద్ద పెద్ద ఇడ్లీ రెండు కూడా రెండు అయితే వేపించుకున్నాం. సేమ్ అట్లా 4 ప్లేట్స్ తీసుకున్నాం చూడండి. లొకేషన్ మాత్రం అదర్స్. అండ్ రైట్లో మనం వచ్చేసి అయితే గుంటూరు పేటలో అయితే ఉన్నాము. ఇది మనం ఊటీకి అయితే ఒక బేస్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి మనం కొంచెం ట్రావెల్ చేసి మనం ఇంకా బందీపూర్ టైగర్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. చూడండి చాలా పెద్ద విలేజే గుంటూరు పేట. అయితే నెక్లెస్ పోయి ఒక చిన్న టాబ్లెట్ తెచ్చుకున్నాం. అండ్ సక్సెస్ఫుల్గా అయితే మనం బందీపూర్ టైగర్ రిజర్వేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బందీపూర్ అండ్ వెల్కమ్ టు ద బందీపూర్ టైగర్ రిజర్వేర్. ఇటు కర్ణాటకలో వచ్చేసి ఉండేది అయితే మనకు బందీపూర్ టైగర్ రిజర్వేర్. అండ్ దీని తర్వాత తమిళనాడులోకి ఎంటర్ అయ్యేది అయితే మదిమూలి టైగర్ రిజర్వేర్. చూడండి ఇక్కడ నుండి ఇంకా సూపర్ లొకేషన్స్. ఇంకా జంగల్ స్టార్ట్ అదిరిపోయింది. వా, ఏదన్నా ఒక ఎలిఫెంట్ చీతాలు అట్లాంటి దర్శనం ఇస్తే బాగుంటుంది. అంతేలే. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లొకేషన్స్ మాత్రం అల్లాడిస్తున్నాయి పోండి. అదిగోండి బస్ అయితే ఎక్కలేక ఎక్కుతుంది అది. బాబా బాబా సూపర్ రోడ్ మాత్రం. కరెక్ట్ సీజన్ స్టార్టింగ్లో అయితే వచ్చినాం మనము. ఇన్ని రోజులు అయితే మొత్తం అడవి జంగల్ ఎండిపోయిన లాగుంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం గ్రీనరీగా మారుతుంది. మంచి సాటిస్ఫైడ్. ఇక్కడ చూడండి మొత్తానికి అయితే డీర్స్ అయితే దొరికినాయి మనకి. మనకు దొరకలేదు అక్కడ ఉంటే, నేను క్యాప్చర్ చేశాను. ఇవన్నిట్లలో నాకు బాగా నచ్చిందంటే రోడ్డే చూడండి. రోడ్డు ప్లస్ లొకేషన్స్. ఇంత మంచి రోడ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంత జంగల్లో కూడా. అది సాటిస్ఫైడ్. టూరిస్టులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా. ఇంకా ఒకటి, ఇక్కడ మధ్యలో ఎక్కడ ఫొటోస్ దిగినా కూడా 1000 రూపీస్ అయితే ఫైన్ వేస్తారు. కావాలంటే మీకు ఇక్కడ నెంబర్ బోర్డ్ అయితే చూపిస్తాను చూడండి. ఇడుంది చూడండి, ఇది నో పార్కింగ్ నో ఫొటోస్, 1000 రూపీస్ ఫైన్. కట్టుకోవడానికి రెడీగా ఉంటే దిగిపోండి. ఇక్కడ చూడండి మనం మధ్యలో అయితే ఉన్నాం ఇప్పుడు కర్ణాటక స్టేట్కి అండ్ తమిళనాడు స్టేట్కి. అక్కడ చూడండి ఏమనుందో. థ్యాంక్ యూ విజిట్ అగైన్ కర్ణాటక స్టేట్ అంటే. ఇప్పుడు మనం అఫీషియల్గా తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడతో బందీపూర్ టైగర్ రిజర్వ్ అయితే పూర్తి అయిపోయి మనకి మదిమల్లి టైగర్ రిజర్వ్ అయితే వెల్కమ్ వస్తుంది. అక్కడ తమిళనాడు స్టార్ట్స్ అక్కడ. ఏదది నచ్చేది ఆ బోర్డు మీద ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్. అది ఇవ్వండి పులులు. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము. ఆస్వాదించడం కోసం విండో దింపి డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి అయితే మధుమలై చూడండి.
ఇక్కడ మనకి టైగర్ పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అట్లా జంగల్ సఫారీ లోపలికి అయితే తీసుకెళ్తారు టైగర్స్ అవి ఇవి అయితే చూపించడానికి. ఇట్లా ఊటీ 36, కోనూర్ 56, కొత్తగిరి 65, కోయంబత్తూర్ 120. మన లిస్ట్లో చూద్దాం. ఒకసారి ఆ బ్యూటిఫుల్ హిల్స్ చూడండి. అబ్బా అబ్బా అబ్బా, అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. కేక ఇంకా రెండు అలా చూస్తూ ఉండిపోవాలి అంతే. ఇంకా రండి అబ్బా ఊటీ రండి. ఇంకెన్ని రోజులు అట్లా రీల్స్ చూసుకుంటా స్వైప్ చేసుకుంటుంటారు చెప్పండి. ఆ ఇన్స్టాగ్రామ్లల్లా, స్నాప్చాట్లల్లా, యూట్యూబ్ షార్ట్స్లల్లా అండి. వచ్చి తిరగండి, ఇట్లా వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు డబ్బులు అయిపోండి, మెమరీ సంపాదించుకోండి. కాకపోతే అండ్ సక్సెస్ఫుల్ అయితే మనం మే ఊరికి వచ్చేసినాం చూసారా. చూడండి నేను ఆ బోర్డు కొనిపిస్తే చూపిస్తాను మీకు. గుద్దలూరు అంట అది, అంటే నవ్వుకునేటట్టు కాదు అది. పేరు చదవంగానే నాకు ఎందుకో అట్లా ప్రొనౌన్సేషన్ కొంచెం నేను రాంగ్ చదివినా లేకపోతే ఇక్కడ తమిళ కొంచెం వేరేలాగా ప్రొనౌన్సేషన్ ఉందో నాకైతే అర్థం కాలేదు. ఎవరన్నా నేను లాక్ చేసేటప్పుడే లేని రకమైన హారన్లు సౌండ్లు వస్తుంటాయి. అక్కడ చూడండి DUDALUR చూసారా అది. ఓకే ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా ఇంకా 50 కిలోమీటర్స్ అయితే ఉంది ఊటీ. ఊటీ ఎందుకో వస్తనే లేదు. ఇంకా గోవాలాకనే పోతా ఉంటే రోడ్డు విరుగుతూ ఉంది తప్ప. ఒకసారి నీలగిరి హిల్స్ బ్యూటీ చూడండి. అసలు కింద ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ మనం మేఘాల దగ్గరికి వెళ్ళి వస్తున్నాం. ఇంత సూపర్. ఇందాకైతే కింద ఆగి చెక్ పోస్ట్లో ఒక పాస్ అయితే అప్లై చేయించారు. అది చూపిస్తాను మీకు నేను అక్కడికి వెళ్ళినాకైతే. ఒకసారి అయితే ఇక్కడ లొకేషన్ చూడండి, అద్దరిపోయింది మొత్తం తల మేరకు ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటీగా ఉందో. చాలా బ్యూటీగా ఉంది. అందరు అయితే ఇక్కడ కొంచెం ఆగి ఫోటో సెషన్ అయితే చేస్తారు. మేము కూడా ఆగినాం. లేదన్నా ఇంకొక 1.5 అవర్ అయితే ఈజీగా పడుతుంది. మా లగేజ్ చూడండి ఒకసారి ఎంత ఉందో. ఒక 10 రోజులు పోయినంత లగేజ్ ఉంది మాకైతే డిక్కీలో. మేము ఊటీకి ట్రిప్కి వచ్చినామో లేదా తిండికి వచ్చినామో మాకే తెలుస్తలేదు. మధ్యలో ఏది కనబడితే అది కొనుక్కొని అయితే తినేస్తున్నాం. ఇక్కడ మంచి లొకేషన్ అయితే కనబడింది మళ్ళీ టీ ప్లాంటేషన్ దగ్గర. ఇడైతే ఆగిపోయినాం మళ్ళీ ఫోటోషూట్. 2 కిలోమీటర్లు రాలే తిప్పి కొడితే. అండ్ సక్సెస్ఫుల్గా అయితే ఊటీకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ మిల్స్ అయితే తింటున్నాం. వీళ్ళిద్దరు అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టుకోరు. నేను అంకుల్ అయితే మిల్స్ పెట్టేసుకున్నాం. ఇంకా తినేసి శుభ్రంగా ఒక రూమ్ అయితే తీసుకుందాం. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను నేను.